చెప్పాను కదా కార్తీక్, నిన్ను టార్చర్ పెట్టడానికి దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోలేను. నీకు ఇచ్చిన 1 మినిట్ టైం అయిపోయింది. ఏం డైమండ్ రాణి, బయలుదేరదా? మేము ఈ కిలాడిని తీసుకెళ్తాం, కార్తీక్ని వేరే వ్యాన్లో తీసుకురండి. ఫార్మాలిటీస్ కొని పూర్తి చేసుకుని వెళ్తాడు. అలాగే సార్. బయలుదేరు. చూడు కార్తీక్, ఇంతటితో నా కథ ముగిసిపోయింది అనుకోకు. మళ్ళీ వస్తాను. వచ్చి ఎక్కడ ఆపేశానో అక్కడి నుంచి మొదలు పెడతాను. సీ యు సూన్. తప్పించుకున్నాను, లేదంటే నేను చిప్పకూడు తినాల్సి వచ్చేది. ఆ దీక్ష వజ్రాల గురించి చెప్పుంటే బాగుండేది. అవి ఎక్కడున్నాయో ఏంటో. ఇది నేనే అంటే నాకంటే పెద్ద సైకోలా ఉంది. లేదంటే డైమండ్స్ కోసం ఇంత పెద్ద డ్రామా ఆడుతుందా? ఇది పోలీసులందరినీ మోసం చేసిందంటే నో డౌట్ దీనికి మా డిపార్ట్మెంట్లో కూడా పెద్దవాళ్లతో లింకులు ఉండే ఉంటాయి. ఏమైతేనే 100 కోట్ల వజ్రాలకు కానీ నా చేతికి చిక్కింది. దీన్ని జాగ్రత్తగా డీల్ చేసి డైమండ్స్ సొంతం చేసుకోవాలి. మధ్య ఏం లేకున్నా నువ్వు నన్ను ప్రేమించుకున్నా అంతా జరిగినట్లు నేను ఊహించుకుని ఉండొచ్చు. అందులో నీ తప్పేమీ లేకపోవచ్చు, కానీ అదంతా అలా జరగడానికి కారణం నువ్వు. నీ వల్లే నా కెరీర్ ని వదులుకున్నాను. నీ వల్లే బ్రతికుండి చచ్చిపోయినట్లు నాటకమాడాను. ఇందులో కూడా నీ తప్పు లేకపోవచ్చు, కానీ ఇదంతా నీ వల్లే జరిగింది. అందుకే నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాను. నువ్వు టార్చర్ అనుభవిస్తుంటే చూసి ఎంజాయ్ చేశాను. నువ్వు బయటకు రాకుండా మేనేజ్ చేసి నేనే నీ కుటుంబానికి నిన్ను దూరం చేయాలనుకుంది. ఫైనల్ గా నిన్ను పోలీసుల నుంచి తప్పించింది నేనే. నీకు నీ భార్య సాత్వికను దూరం చేయాలనుకున్నాను, అందుకే ముకుందకి సాత్వికకి ఏదో సంబంధం ఉన్నట్లు నిన్ను నమ్మించాను. దీక్ష, నీ మెంటల్ ప్రాబ్లంని మా కుటుంబ సమస్యగా మార్చాలని చూసావు కదే. Thank you.
కార్తీక్ కొన్నేళ్ల కింద నా ప్రదేశంలోకొచ్చి నాకు శత్రువైపోయా. ఆనాటి నుండి నీ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాను. కానీ కృష్ణవేణి చేతిలోని గరుడ రేఖ నన్ను నిలువరిస్తూ వచ్చింది. కృష్ణవేణి విదేశాలకు వెళ్ళగానే నీ సంగతి తేల్చాలని లహరి ద్వారా నిన్ను ఆ దీక్ష వైపు మళ్ళించాను. ఇంకొద్ది రోజులైతే నీ చరిత్ర ముగిసేదే. కానీ చివరి నిమిషంలో కృష్ణవేణి తిరిగి వచ్చి నిన్ను కాపాడింది. దీక్ష పగ తీర్చుకోవాలనుకుంది నా మీదే అయినా నా వల్ల ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అయ్యారు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు సాత్విక, నాకు తమ్ముడిగా పుట్టినందుకు ముకుంద్, నన్ను కాపాడాలనుకున్న కృష్ణవేణి, అందరూ సఫర్ అయ్యారు. ఆ దీక్ష వల్ల నాకు జరిగిన దానికంటే నేను వీళ్ల పట్ల ప్రవర్తించిన తీరే వాళ్ళ మనసుల్ని ఎక్కువగా గాయపరచుంటుంది. జరిగిపోయిన దాన్ని నేను ఎలాగో మార్చలేను, కానీ జరిగిన దాని గురించి తప్పకుండా వాళ్ళని క్షమాపణ అడగాలి. ఎస్, వాళ్ళ క్షమాపణే నాకు మనశ్శాంతి. ఎప్పటికైనా సరే నీ పతనం చూడకుండా నేను వదిలిపెట్టను. నిన్ను దెబ్బ కొట్టే సమయం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ. జల జనయన విధి నముచి హరణ ముఖ విభుధ వినుత పద పద్మ. మచ్చని బొమ్మలా గీసి పెయింట్ చేస్తుంటే ఇందులో అండపిండ బ్రహ్మాండాలన్నీ కనిపిస్తున్నాయి. ఇదా పుట్టుమచ్చ మహత్యమా, లేక ఈ చిత్రవిలోనే ఆ విచిత్రముందా? నేనెన్నో పెయింటింగ్స్ వేశాను, ఎప్పుడు లేంది, ఇప్పుడు ఇలా జరుగుతోందంటే ఇది ఖచ్చితంగా ఆ పుట్టుమచ్చ మహత్యమే.
ప్రియాంక వినాయక చవితి రోజే కుటుంబంలో విజ్ఞాలన్నీ తొలగిపోయాయి ఎనీవే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బావేంటి ఇంతలా లీనమై చూస్తున్నాడు ఏంటి బావా ఏదో అద్భుతం జరిగినట్టు అలా చూస్తున్నా అవును కృష్ణవేణి ఇందులో నాకు మహాద్భుతాలే కనిపిస్తున్నాయి ఈ కళారూపాన్ని చూస్తుంటే నాకంతా కలలా ఉంది నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అంతగా ఏముంది బావా ఏంటి బావా బాబు పుట్టుమచ్చ పెయింటింగ్ వేస్తున్నావా అవును కృష్ణవేణి వాడి పుట్టుమచ్చ ఆకారం విష్ణు చక్రమే కానీ దానిలోని మహిమలు అనంతం అసలు ఆ అనుభూతే అపూర్వం ఏంటి బావా చాలా కొత్తగా మాట్లాడుతున్నా నువ్వే క్షణాన వాడికి త్రిలోకని పేరు పెట్టావో గాని నిజంగానే వీడి పుట్టుమచ్చలో ముళ్ళోకాలు కనిపించాయి అది సరే బావా ఇంతకు నీకు వీడి పుట్టుమచ్చని ఎందుకు పెయింటింగ్ వేయాలనిపించింది ఏమో కృష్ణవేణి ముంబైలో నేషనల్ లెవెల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కమ్ పెయింటింగ్ కాంపిటీషన్ ఉందని చెప్పాను కదా అవును ఆ కాంపిటీషన్కి పంపడానికి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను చాలా ఆలోచించాను పుస్తకాలు తిరిగేశాను వెబ్సైట్లు వెతికేశాను కానీ నాకేది ఇన్స్పైరింగ్గా అనిపించలేదు దాంతో చివరికి డ్రాప్ అవుదాం అనుకున్నాను కానీ నిన్న బాబుని ఎత్తుకున్నప్పుడు వీడి వీపు మీద విష్ణు చక్రం చూశాను అది చూడగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్ వెంటనే అదే నా పెయింటింగ్ అని డిసైడ్ అయిపోయాను అంతే ఎప్పుడు స్టార్ట్ చేశానో తెలీదు ఇలా వేసేస్తూ ఉన్నాను కానీ బాబా అది నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అంటున్నావు అంటే ఎన్నో గొప్ప గొప్ప కళాఖండాలు చిత్ర విచిత్ర కళారూపాలు పోటీగా వస్తాయి మరి నువ్వు వేసేదేమో వీడి పుట్టుమచ్చ దీనికి అవార్డు వస్తుందంటావా కళ అంటేనే మనసును స్పందింపచేసేది ఇది వేస్తూ నేనెంత అనుభూతి చెందుతున్నానో పూర్తయ్యాక చూసేవాళ్ళు కూడా అలాగే అనుభూతి చెందితే తప్పకుండా పోటీలో గెలుస్తుంది ఒకవేళ గెలిస్తే ఆ గొప్పతనం నీదా లేదంటే వాడి పుట్టుమచ్చదా ఖచ్చితంగా ఆ పుట్టుమచ్చదే కృష్ణవేణి కళలు చాలా ఉంటాయి కళారూపాలు చాలా ఉంటాయి కళాకారులు కూడా చాలామంది ఉంటారు కానీ కళని కళాకారుణ్ణి కూడా మైమరపించే అద్భుతాలు వీడి పుట్టుమచ్చలోనే ఉన్నాయి అర్థమైందిలే బావా ఆ చిన్ని కృష్ణుడు నోరు తెరవగానే యశోదమ్మకు సమస్త విశ్వం కనిపించినట్టు నీకు ఆ పుట్టుమచ్చలో అండ పిండ బ్రహ్మాండాలు కనిపించాయి అంతేగా అవును కృష్ణవేణి సరే బావా నీ పెయింటింగ్ ఫినిష్ చేయి Oh
వీళ్ళని అర్జెంటుగా వెళ్ళిపోమని చెప్పు. నేను రెస్ట్ తీసుకోవాలి. అది కాదు తమ్ముడు, ఏదో నీకు ఇలా జరిగిందని చూడ్డానికి వచ్చినట్టున్నారు. నాకెవ్వరి పరామర్శలు అక్కర్లేదు. రా బావా. ఇంతకాలం ఒంటరితనంతో క్షణమొక యుగంలా భారంగా గడిచింది. ఇప్పుడు నువ్వింటికొచ్చాక గంటలు కూడా క్షణాల్లా దొరికిపోతున్నాయి. స్వచ్ఛమైన మనసున్న ఇంత అమాయకురాలన నేను అనుమానించింది. బావా, నీకిష్టమైన సున్నుండలు చేశాను, తిని బావా. సాత్విక. బావా, ఏంటి బావా ఇది, ఎందుకులా చేస్తున్నావ్? నన్ను క్షమించు సాత్విక. బావా, నేను నిన్ను క్షమించడం ఏంటి? దీక్షకుట్రకు బలై ఎంతో గొప్ప మనసున్న నిన్ను అనుమానించాను, కాని అది చెప్పలేను. లే బావా, లే. నిన్ను ప్రేమించటం, నీ గురించే తప్పించటం తప్ప నేను నిన్ను క్షమించడమేంటి బావా? ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు, ఎందుకంటే నువ్వు కల్లో కూడా తప్పు చేయవు. అసలు తప్పుగా మాట్లాడటం, తప్పుగా ఆలోచించటమే రాదు కదా బావ నీకు. లేదు సాత్విక, లేదు. నేను నువ్వనుకున్నంత గొప్పవాణ్ణి కాదు. అవును సాత్విక, నేను తప్పుగా మాట్లాడాను, తప్పుగా ఆలోచించాను, తప్పు చేశాను కూడా. ఏంటి బావా నువ్వనేది? నేను నిన్ను అనుమానించాను అని చెప్తే నన్నెక్కడ అసహించుకుంటావో అని భయం వేస్తోంది సాత్విక. నేను తప్పు చేయకుండా జైలుకు వెళ్లిన నిర్దోషినే కావచ్చు, కానీ ఏ తప్పు చేయని నిన్ను అనుమానించి దోషినయ్యాను, మహాపాపినయ్యాను. నువ్వు నన్ను క్షమించినా ఆ దేవుడు మాత్రం నన్ను క్షమించడు. అయ్యో బావా, ఎందుకలా మాట్లాడతావు? ఇప్పుడేమైందని? గుర్తొచ్చింది, నేను నీకోసం జైలుకి వచ్చినప్పుడు, తర్వాత హాస్పిటల్కి వచ్చినప్పుడు నాతో నువ్వు కోపంగా మాట్లాడావు. దాని గురించేనా నువ్వు తప్పు చేశానని ఫీల్ అయ్యేది? బావా, నువ్వు కోపంగా ఏం మాట్లాడావో నాకేదీ గుర్తులేదు. నువ్వు జైల్లో ఒంటరిగా ఎలా ఉంటున్నావని ఆందోళన చెందాను. నీకు గాయమైతే ఎంత నొప్పిగా ఉందో అని ఆందోళన పడ్డాను. అంతేకాని నువ్వు మాట్లాడిన మాటలేవి గుర్తులేవు బావా. నువ్వు పాతికేళ్ళు వైజాగ్లో అల్లారు ముద్దుగా పెరిగొచ్చావు. ఇప్పుడు ఈ కష్టాల్ని బాధల్ని ఎలా భరిస్తున్నావో, అవన్నీ భరిస్తూ ఎంత క్షోభనుభవిస్తున్నావో అని దిగులు పడ్డానే తప్ప నువ్వు తప్పుగా మాట్లాడావనో కోపగించుకున్నావనో నేనెప్పుడు అనుకోలేదు బావా. అయినా ఆ పరిస్థితిలో అక్కడ ఎవరున్నా అలాగే బిహేవ్ చేస్తారు బావా, ఎందుకంటే నేరస్తులు దుర్మార్గులు ఉండే చోట నిర్దోషివైన నువ్వు దోషిగా ఉండాల్సి రావడం ఎంత బాధగా ఆవేదనగా ఉంటుందో నేనర్థం చేసుకోగలను బావా. ఆ కోపంలో ఏదో రెండు మాటలు అన్నంత మాత్రాన నువ్వు తప్పు చేసినట్టు ఎలా అవుతుంది బావా?
సాత్విక. నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు, కానీ నేను నీ వైపు నుంచి ఒక్క క్షణం ఆలోచించలేకపోయాను. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. Yes, I had sent the tart by courier. It may reach you by tomorrow or day after. Yes. Are you asking about the details of that painting? No, no, no. I don't want to reveal the details of that painting. That will be a most surprise for you. Yes. Okay. Thank you so much. Bye. సార్, మీరు తాళపత్ర గ్రంథాల్లో విష్ణు చక్రం ఉన్నట్టు ఒక రూపాన్ని చూపించారు కదా సార్? ఎస్. దాని గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్.